ఎన్నికలకు ముందు గొప్పలకు పోయిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు హామీల విషయంలో పిల్లి మొగ్గులు వేస్తోంది. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ నెలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారు. ఆధార్ కార్డు ఆధారంగా ఈ స్కీమ్ వర్తింపజేస్తామని జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే వర్తింపజేస్తామని చెప్పకనే చెప్పింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. చూశారు కదా ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామంటూ ఊదరగొట్టారు. ఒకరు ఇద్దరు కాదు, 4-5 ఉన్నా సరేనంటూ వేలకు వేలు లెక్కేసి మరీ చెప్పారు. ఒక్క చంద్రబాబే కాదు, కూటమి నేతలంతా ఇదే మాటలు చెప్పుకొచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ఎన్నికలకు ముందు ప్రచారంలో ఇలాగే చెప్పుకొచ్చారు. ఆ వీడియో కూడా ఓసారి చూసేయండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు కూటమి నేతలు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే పనులు ప్రారంభించారు. పిల్లల్ని స్కూలుకు పంపే అమ్మలకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అయితే ఒక్కో తల్లికి 15,000 రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం చేస్తామంటూ మెలిక పెట్టింది. ఆధార్ కార్డు ఉన్న తల్లి గాని గార్డియన్ గాని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డు లేకపోతే అది వచ్చే వరకు మరో 10 రకాల కార్డులు అనుమతిస్తామని పేర్కొంది. ఈ లెక్కన ఒక ఇంటికి 15,000 రూపాయల చొప్పున ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో పాటు విద్యార్థికి 75% హాజరు ఉండటం, పేదరికానికి దిగువన ఉండటం వంటి నిబంధనలను పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో జీవో తెచ్చిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇంట్లో ఎందరు పిల్లలు చదువుకుంటే వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పడంతో పాటు ప్రతి విద్యార్థికి డబ్బులు వేసేలా జీవోను సవరించాలన్నారు అంబటి. మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం 15,000 రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవోని ఇష్యూ చేశా. ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. తక్షణమే ఈ జీవోను మార్చండి, ఈచ్ స్టూడెంట్ అని రాయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తల్లికి వందనం పథకం విషయంలో ఎంతో ఆతృతగా ఎదురు చూసిన తల్లిదండ్రుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలతో గందరగోళం నెలకొంది. ఈ స్కీమ్లోనే ఇలా చేస్తే సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు కూడా అటకెక్కినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.